నవరత్నాలని కాదనేటువంటి పరిస్థితులలో నెక్స్ట్ పోల్స్ వెళ్ళగలుగుతాయి ఆ పార్టీలు. అలాగే ఇప్పుడు ఇళ్లకు సంబంధించి ఇందాక ఆయన చెప్తున్నారు, వాళ్ళంతటా వాళ్లే అడిగారు పబ్లిక్ మేమే కట్టుకుంటామని. అట్లాగే ఈ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు పెడుతోంది అన్నది. కృష్ణాంజనేయులు గారు, ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ప్రజల మూడు ఆప్షన్స్ ప్రభుత్వమే ఇచ్చింది. మూడు ఆప్షన్స్ ఇచ్చి ఈ రోజున ఏమంటుంది, మీరే కట్టుకుంటాం అనేటువంటి ఆప్షన్ ని మీరు పెట్టుకోండి అనేటువంటి విధంగా ఈ రోజున రెవెన్యూ అధికారులు, ఆర్డీఓలు వీళ్ళందరూ కూడా ఈ రోజున లబ్ధిదారుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారనేటువంటిది లబ్ధిదారుల నుంచి చూస్తున్నటువంటి మాట అండి. ఎవరో రాజకీయ పార్టీలు అంటున్నటువంటి మాట కాదు, ఇది విమర్శ కాదు, ఇది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. మీరు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా మీరు ఇళ్ల నిర్మాణాన్ని ఏదైతే ఉందో వాళ్ళు ఆ నిర్మాణం చేసుకునేటువంటి విధంగా చేయాలి. కానీ వాళ్ళని ఒత్తిడి చేసి మీ అంతటి మేమే కట్టుకుంటాం అనేటువంటి విధంగా ఆక్షన్ తీసుకోండి అనేటువంటి ఒక ఒత్తిడి అయితే, రెండోది ఏంటంటే సాయి గారు ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి, మీరు 4-5 నెలల్లో పూర్తి చేయాలి, లేకపోతే మీకు రద్దు చేస్తాం అనేటువంటిది. ఇది చాలా వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్య ఇది లబ్ధిదారులకి. ఇక్కడ గమనించండి సాయి గారు, సాంశరావు గారు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, అసలు 2 సంవత్సరాల పాటు ఈ నవరత్నాలను అమలు చేసేటువంటి సందర్భంలో ఎవరు కూడా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని విమర్శలు చేసినటువంటి పరిస్థితి లేదు. రాజకీయ పార్టీలు ఏదో ఒక మాట అని ఉండొచ్చు, ఏమని అంటే వీళ్ళంతా కూడా సంక్షేమమే చేస్తున్నారు, మిగతా చేయట్లేదు అండి, సంక్షేమం చేస్తున్నారని అంగీకరిస్తున్నారు కదా. ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలు పెట్టారు అని అంటే, మీరు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని కొర్రీలు పెట్టి కొన్ని నిబంధనల పేరుతో లబ్ధిదారులను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయటము, అమలులో కొన్ని ఆ విధమైనటువంటి కొన్ని కోతలు పెట్టడం అనేటువంటి దాని దగ్గర ఇక్కడ ప్రశ్న వస్తుంది. కాబట్టి మీరు దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏమంటున్నారంటే, మీరేమన్నా భవిష్యత్తులో మీరు దర్శిస్తారా, మీకేం తెలిసింది ఆర్థిక నిపుణులు అని అంటారండి. మనమేం ఆర్థిక నిపుణులు కాము సాయి గారు, ఎవరు చెప్పారండి ఈ రోజున, ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు చెప్పారా, బొలిసెట్టి సత్యనారాయణ గారు చెప్పారా, సోమవీరాజు గారు చెప్పారా, లేకపోతే పార్థసారథి గారు చెప్పారంటే, మొన్నటికి మొన్న ఉద్యోగులందరూ అన్ని సంఘాల వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి మీరు ముఖ్యమంత్రి గారు, మీరు మా చీఫ్ సెక్రటరీ గారు ఆలోచించండి, మాకు జీతాలు రావటం లేదు సకాలంలో, మాకు రిటైర్ అయినటువంటి వాళ్ళకి మాకు బెనిఫిట్స్ రావటం లేదు, మేము దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు ఏమైనా తెలియట్లేదు, అది కూడా ఇవ్వటం లేదు అని అడిగారు. ఎవరు అడగమంటే అడిగారండి వాళ్ళు, వాళ్ళు ఏమన్నా రాజకీయ పార్టీయా, మరి మీరు ఈ సమస్య ఉందనేటువంటిది ఇది ఇంతకు ముందే చెప్పారు. అసలు ఇంతకు ముందు ఈ విధమైనటువంటి నెల నెల ఉద్యోగాలు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎప్పుడో ఒకసారి వచ్చిండొచ్చాము, కానీ ఈ విధమైనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు ఉండి ఉండలేదు. ఈ విషయాన్ని ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారి ఆర్థిక సలహాదారులు, ఆయన వ్యక్తిగత ఆర్థిక సలహాదారులు 1.5 సంవత్సరాల క్రితం నాకు చెప్పారండి. నేను ఇదే అంశాన్ని చెప్తే వీళ్ళు ఏమన్నారంటే, ఇదన్నీ కూడా అభూత కల్పనలు అనేటువంటి విధంగా మాట్లాడారు. ఈ రోజున స్పష్టంగా కనపడుతుంది, సాంశరా గారు మాట్లాడినటువంటి దాంట్లో ఎక్కడా కూడా నవరత్నాలకు సంబంధించినటువంటి విషయాల్లో అమలులో ఉండేటువంటి ఇబ్బందులు, కానీ మీరు భవిష్యత్తులో అమలు చేయలేకపోతున్నారు అనేటువంటి మాట ఎందుకు కొడుతున్నామంటే, మీకు ఈ విధమైనటువంటి అప్పు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ రోజున లేదు. మీ ఆర్థిక శాఖ మంత్రి గారు అప్పుల శాఖ మంత్రిగా బ్యాంకుల చుట్టూ కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరిగినా కూడా, అన్ని తాకట్టు పెట్టినా కూడా, మీకు ఈ రోజున అప్పు పుట్టినటువంటి పరిస్థితుల్లో ఎలా మీరు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా మీరు ఈ నవరత్నాలు అమలు చేస్తారా చెప్పండి. అందుకు మీరు ఇస్తామన్నదే అమలు చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం. అమలు చేయలేనటువంటి పరిస్థితిలో వెనక్కి పెడుతున్నారు కాబట్టి అడుగుతున్నారు ఈ రోజున ప్రజలు. ఈ రోజున ప్రజలు తడుగుతున్నారు, అడుగుతున్నటువంటి మాట రాజకీయ విమర్శ కాదు. సాంశరావు గారు మాట్లాడినటువంటి దాంట్లో కదా, ప్రభుత్వం మాట్లాడేటువంటి దాంట్లో, కానీ ఎదుటిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలని విమర్శ చేయటం, డైవర్ట్ చేయటం తప్ప ఒక్కదానికి కూడా సమాధానం లేదు. సాంశరావు గారి దగ్గర ఒక్కదానికి కూడా సమాధానం లేదు, ఈ ప్రభుత్వం దగ్గర. మీరు చెప్పినటువంటి నవరత్నాలు ఆ రోజున ఏం చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నవరత్నాలు ఎలా అమలు చేస్తారు, మన ఆర్థిక స్థితి ఏమిటి, మన రాబడి ఏమిటి, ఈ విధమైనటువంటిది ఎలా చేస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్థిక సూత్రీకరణ చేశారు. ఏం చెప్పారంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా దుబారా చేస్తున్నాయి, అవినీతి చేస్తున్నాయి, ఈ అవినీతిని మొత్తాన్ని తగ్గించి ఆ డబ్బులతో మేము ఈ అన్నింటిని కూడా అమలు చేస్తామన్నారు. ఈ ప్రభుత్వంలో ఈ అవినీతి అనేటువంటిది తగ్గకపోగా ఆర్గనైజ్డ్ గా జరుగుతుంది, సెంట్రలైజ్డ్ గా జరుగుతుంది. ఒకటి కాదు, మీరు అవినీతి మీద చర్చ పెట్టండి, ఇసుక సంబంధించినటువంటి కుంభకోణం, మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణం, గనులకు సంబంధించినటువంటి కుంభకోణం, అది డైవర్ట్ కావడం కాదు. మీరు చెప్పినటువంటి ఈ నవరత్నాల అమలుకే
ఈ దుబారా లేనటువంటి అవినీతి లేనటువంటి దాన్ని మీరు చేస్తా ఉన్నారా? ఇందాక బొల్చెట్టి సత్యనారాయణ గారు లేవలేస్తారు, అది రాజకీయ విమర్శ కాదు. ఎందుకు రఘులయ్యారండి? దుబారా కదా. ఈ విధమైనటువంటి లోపాలను సరి చేసుకోవాల్సినటువంటి ప్రభుత్వం. ఈ రోజున నవరత్నాలు ఒక్కటే కాదండి, మీరు సాయి గారు ఒక అంశాన్ని గమనిస్తున్నాయి, నవరత్నాల పేరుతో ప్రజలకు వచ్చేటువంటి లబ్ధి కూడా నష్టం జరుగుతూ వస్తుంది. అది ఏమిటి అంటే అది ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి. ఈ రోజున ప్రజలు అర్థం చేసుకొని రేపొద్దున ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారండి. అదేమిటంటే ఇప్పుడు ఈరోజు అమ్మఒడి ఉంది, ఒకళ్ళకే ఇస్తున్నారు, సర్దుకున్నారు. ఓకే, ఇంతకు ముందు ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ సంబంధించిన స్కీమ్ రద్దు చేస్తున్నారు అమ్మఒడి అని. మరి ఆ పిల్లగాడు ఏం చేయాలండి? అదే విధంగా ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉన్నటువంటి అంబేద్కర్ విదేశీ విద్యకు సంబంధించినటువంటి పథకాన్ని రద్దు చేసిందండి ఈ ప్రభుత్వం, మేము ఈ నవరాత్రాలు అమలు చేస్తామని. అదే విధంగా పీజీ విద్యార్థులకు ఇచ్చేటువంటి స్కాలర్షిప్లు రద్దు చేసిందండి అండి ఈ ప్రభుత్వం, నవరాత్రాలు అమలు చేస్తున్నామని. ఇన్ని రకాల స్కీములు అన్నిటిని అసలు ఈ ఆసరా అని చెప్తున్నారు. గతంలో ఉండేటువంటి ప్రజలకి ఏదైతే ఆర్థిక పరమైనటువంటి రుణాలకు సంబంధించినటువంటి ఇచ్చేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చేటువంటి అన్ని రకాల స్కీములను రద్దు చేసింది ఈ ప్రభుత్వం నవరత్నాలతో పేరు చెప్పి. మరి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది? మీరు నవరత్నాల వల్ల లబ్ధి జరగకపోగా ఈ నష్టం జరుగుతుంది. ఇంకొక కీలకమైనటువంటి ఒక అంశాన్ని చెప్పి నేను ముగిస్తాను సాయి గారు. ఈ విధమైనటువంటి నవరత్నాలు అప్పు చేయటం కోసము ఈ అప్పుల గురించి కేంద్ర ప్రభుత్వం దగ్గర వాళ్ళు పెట్టే కండిషన్లు అంగీకరించడం వల్ల ఏమైందండి? ఈ రోజున పట్టణాల్లో ఉండేటువంటి చెత్త పన్నేయటానికి అంగీకరించడానికి కూడా కారణమా? ఈ విధమైన అప్పు చేయడానికి కావాల్సినటువంటి ఆ విధమైన కండిషన్లు అంగీకరించమేనండి చెత్త పన్ను. అదేవిధంగా విలువ ఆధారిత పన్ను, ఏదైతే పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి విలువ ఆధారిత ఆస్తి పన్ను వేసేటువంటి దానికి. అదేవిధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మా తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు మాకు ఆదర్శం అని. రాజశేఖర రెడ్డి గారు ఆయన మొదటి సంతకం ఏదైతే చేశాడో రైతుల విద్యుత్కు సంబంధించి ఎన్ని భాగాలు వచ్చినా కట్టుబడి పనిచేశాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అప్పు చేయటం కోసం రైతులకి సంబంధించినటువంటి విద్యుత్ మోటార్లకి మీటర్లు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకారం తెలియజేసి వచ్చారండి. మన పక్కనే ఉండేటువంటి కేసీఆర్ గారు మేము ఒప్పుకోమని చెప్పారు. అనేకమైనటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ రోజున ఈ విధమైనటువంటి విద్యుత్ మీటర్లకు మోటార్లు పెట్టడానికి అంగీకరించలేదండి. ఈ విధమైనటువంటి నవరాత్రాల అప్పుల కోసం ఈ విధమైనటువంటి భారాలు వేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిబంధనలన్నింటినీ కూడా అంగీకరించి భారాలు మోపుతున్నారు. మిమ్మల్ని ఎలా నమ్మాలి? మీ నవరాత్రాలు ప్రజలకు ఎలా ఉపయోగం అని చెప్పాలి? రైట్ సాంశారావు గారు.